అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రోజుల్నే అన్నిటిని కూడా దాదాపుగా అన్ని గ్యారంటీలను కూడా గ్రౌండ్ చేసింది. ఒకటర మిలిగి ఉంటే ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత చేస్తుంది అనేటువంటి హామీని కూడా ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని మొత్తం కూడా దివాలా తీయించి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులోకి నెట్టేసి అప్పులకు వడ్డీలు కట్టడానికి అప్పులు చేయవలసిన పరిస్థితి ఈ రాష్ట్రాన్ని గడిచిన ప్రభుత్వం గడిచిన పాలకులు చేసిపోతే ఆ అప్పుల్ని ఆ వడ్డీలను కట్టేటువంటి క్రమాన్ని కంటిన్యూ చేస్తూనే ఆ అప్పుల భారాన్ని కూడా మోస్తూనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయేటువంటి ప్రయత్నం, ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేయడంలో కృతనిశ్చయంతో రోజుకు 18 గంటలకు పై చేరుకు కష్టపడి మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉంటారు. మన ముఖ్యమంత్రి గారు రోజుకు 18 గంటల పై చేరుకు కష్టపడి పనిచేస్తూ ఉంటే పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి పైన, పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం పైన, పనిచేస్తున్నటువంటి వ్యక్తి పైన అనేక రకాల ఆరోపణలు, అనేక రకాల అబద్ధాలు, అసత్యాలు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. ఒకటే మీరు ఆలోచించండి, ఈ ప్రభుత్వం వచ్చి 3 నెలలు పూర్తయింది, 4వ నెల పూర్తి కూడా కాలేదు. ఈ 4వ నెల పూర్తి కానటువంటి క్రమంలో ఈరోజు అనేక ఆరోపణలు, గతంలో మనం చూసినాం తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వం 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా ఒకటే మాట అన్నారు, ఇప్పుడే పుట్టినటువంటి పసిగుడ్డు పసిపిల్ల పైన పసిబిడ్డ పైన ఇంత ఆరోపణలు చేస్తారా, ఇప్పుడే పరిగెత్తపోయినావా, ఇప్పుడే ఉరకపోయినావా అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తులే ఈరోజు ఏమేం మాట్లాడుతున్నారో మీరు చూస్తా ఉన్నారు, వారి భాషను మీరు చూస్తూ ఉన్నారు, వారి పద్ధతిని మీరు చూస్తూ ఉన్నారు. నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు కరీంనగర్ పోయినటువంటి సందర్భంలో అప్పుడు ఆయనకు ఉద్యమం గుర్తుకొచ్చింది, అప్పుడు ఆయనకు పోరాటం గుర్తుకొచ్చింది, అప్పుడు ఆయనకు రాజీనామాలు గుర్తుకొచ్చినాయి. ప్రజలు తీసి కింద కూర్చోబెడితే తప్ప ఈ గతం గుర్తు రానటువంటి పరిస్థితుల్లో గత ముఖ్యమంత్రి గారు ఉండరు. 3 పిల్లర్లు కుంగిపోయినాయి కాళేశ్వరంలో, కుంగిపోతాయి, దానికి ఏమైంది, మిగతా నీళ్ళు ఇవ్వచ్చు కదా అంటే తప్పును కూడా, జరిగినటువంటి తప్పిదాన్ని కూడా, జరిగినటువంటి నష్టాన్ని కూడా ఎట్లా సమర్థించుకుంటారో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలను మనం ఆలోచించాలి. బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్క అయిపోయి ఈ 2 పార్టీలు కలిసిపోయి వాళ్ళు ఒక 6 సీట్లు ప్రకటించుకొని, వీళ్ళు ఒక 4 సీట్లు ప్రకటించుకొని, మీరు ప్రకటించిన కాడ మేము ప్రకటించాం, మేము ప్రకటించిన కాడ మీరు ప్రకటించొద్దు, మీ మీరు ప్రకటించిన కాడ మీ వాళ్ళు ప్రచారం చేసుకోవాలి, మేము ప్రకటించిన కాడ మా వాళ్ళు ప్రచారం చేసుకోవాలి, ఇద్దరికి ఒక ఇంటర్నల్ అండర్స్టాండింగ్తో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఒక్కరిగా ఎవరు ఎదుర్కొనే శక్తి లేక, ఒక్కరిగా కాంగ్రెస్ పార్టీని ఢీకొనే శక్తి లేక ఇద్దరు కలిసి వచ్చేసి లోపాయికరమైనటువంటి ఒప్పందం చేసుకుంటున్నారు అనేటువంటి ఒక సత్యాన్ని వాస్తవాన్ని గమనించి మొన్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి నాకు ఏ విధంగానైతే భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి భారీ మెజార్టీ ఇవ్వండి, భారీ మెజార్టీ ఇచ్చి గెలిపియండి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన భుజస్కంధాలపైన, పిసిసి ప్రెసిడెంట్గా ఎన్నికలను భుజస్కంధాలపైన వేసుకొని పనిచేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో మెజార్టీ సీట్లను ఇస్తే ఆయనకు మరింత శక్తి వచ్చి కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అభివృద్ధి పరంపరం కొనసాగుద్ది, ముందుకు పోద్ది. ముఖ్యమంత్రి గారిని, ఈ జిల్లా మంత్రి వెంకటరెడ్డి సార్ని, అట్లాగే మరొక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఈ జిల్లాకులో భాగంగా మన నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకొచ్చుకొని అభివృద్ధి చేసుకుందాం. ఇప్పటికే మన నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారు. ఈ 3500 ఇందిరమ్మ ఇళ్లకు గైడ్లైన్స్ రాగానే పేదవాళ్ళందరికీ ఇండి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. అట్లాగే ముఖ్యమంత్రి గారికి హౌసింగ్ శాఖ మంత్రి గారితో మాట్లాడి అదనంగా ఇంకొక 1500 ఇళ్ళు కూడా తీసుకొచ్చుకొని 5000 ఇళ్ళు ఈ సంవత్సరం పూర్తయ్యేటటువంటి లోపే పేదవాళ్ళకు ఇచ్చుకుందాం. పేదవాళ్ళ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదవాళ్ళ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదవాళ్ళకు మేలు జరిగేటువంటి రాజ్యం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడి కడుపాకలు చూసేటువంటి ప్రభుత్వం. కాబట్టి పేదవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా పెద్దవాళ్ళము అభివృద్ధిని కోరుకుందాం, పేదవాళ్లను అభివృద్ధి ఫలాన్ని ఆశిద్దాం, అందరం కలిసి ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని
ఇంత పెద్ద ఎత్తున మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.